క్యారమెల్ పాయసం చేస్తున్నాం. క్యారమెల్ పాయసం సూపర్ అయితే ఇది సంథింగ్ డిఫరెంట్ అయితే ఉంటుంది కదా. ఇది చూద్దాం. క్యారమెల్ పాయసం ఇప్పుడు చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చూసేద్దాం. క్యారమెల్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, మెత్తగా ఉడికించుకున్న బాస్మతి బియ్యం, వెన్న, పంచదార, వేయించిన డ్రై ఫ్రూట్స్, ఉడికించిన సగ్గు బియ్యం, యాలకుల పొడి, పాల పొడి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఓకే, ఇది బాస్మతి అన్న కొంచెం ఉడికించి పెట్టేసుకోవాలి. మెత్తగా అంటే పాయసాలు మెత్తగా కావాలి కదా, అది ఉడికించి పెట్టుకున్నాం. అలాగే సగ్గు బియ్యం ఇవి రెండు ఉడికించి పెట్టేసుకోవాలి. ఆ రెండింటిని ముందుగా రెడీ చేసుకోవాలి. బాస్మతి బియ్యంని అన్నం లాగా బాగా మెత్తగా, అంటే మన బాస్మతి ఎప్పుడు పొడి పొడిగా ఉండుతాం కానీ దీనికి మాత్రం మెత్తగా ఉండాలి. ఈ బాస్మతి సెపరేట్ ఫ్లేవర్ వస్తుంది కదా, ఈ పాయసం బాగుంటుంది బాగుంటుందని. ఓకే, సో అలానే సగ్గు బియ్యం కూడా అంతే ఉడకపెట్టేసి ఉడకపెట్టేసి. సో రెండు రెడీగా ఉన్నాయి, వెళ్ళిపోవడమే. క్యారమెల్ అన్నం కాబట్టి ఫస్ట్ మనకు వచ్చి క్యారమెల్ చేద్దాం. ఓకే, పంచదార వేసి. సో పాయసానికి ఎంత స్వీట్ అవసరమో అంత క్యారమెల్ క్యారమెల్ వరకు వేసుకుందాం. దానికి కావాల్సిన పంచదార మళ్ళీ వేద్దాం. ఓకే, క్యారమెల్ అంటే ఏం లేదు, పంచదారని మనం బాండీలో అలా వేడికిన తర్వాత వేసేస్తే అది కొంచెం బ్రౌన్ కలర్లో లాగా కరిగిపోద్ది, అప్పుడు క్యారమెల్ రెడీ అయినట్టు. ఇది ఫ్లేవర్ వస్తుంది, అట్ ది సేమ్ టైం కొంచెం లైట్ కలర్ వస్తుంది అన్నమాట. కొంచెం బటర్ బటర్ ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసేయండి. రెడీ అయిపోయింది, దానిలో బటర్ వేసాము, అలానే కొద్దిగా వాటర్ కూడా వేసాము. ఉడికించి మెత్తగా ఉడికించుకున్న బాస్మతి యాక్చువల్లీ పాయసం ఉండాలని చాలా మందికి టెన్షన్, విరుగుతుందేమో, ఆరేక బెల్లం కలపటం, ఇట్లా. సో దీనికి ఆ టెన్షన్ ఉండకపోతే టెన్షన్ లేదు. అప్పుడు మనం క్యారమ్ వేసినప్పుడు వెంటనే పాలు వేస్తే అప్పుడు విరిగే ఛాన్స్ ఉంటుంది, అందుకే మనం మధ్యలో వేస్తాం అన్నమాట. బెల్లం వేసినప్పుడు కూడా మనం దించుకున్న తర్వాత చివరిలో పాలు వేస్తాం, ఎందుకంటే బెల్లం కొంచెం విరిగిపోతుంది అన్నమాట పాలు వెంటనే. ఆ కాంబినేషన్ సూట్ అవుతుంది. ఓకే, సో దీనికైతే ఆ టెన్షన్ అంత టెన్షన్ వస్తుంది లేదు. ఇప్పుడు దీనికి స్వీట్ మనకి సరిపడ పంచదార ఎప్పుడు వేసుకోవాలి. క్యారమెల్ చేస్తే పంచదార అది స్వీట్నెస్ తగ్గుతుంది మనం క్యారమెల్ చేసినప్పుడు, అందుకే ఇప్పుడు పంచదార పడుతుంది. కొంచెం పంచదార. మీ ఫేవరెట్ పాలపిండి పౌడర్. సో పాలపిండి మీ అందరికి కూడా మెమరీస్ ఉండి ఉంటాయి డెఫినెట్గా. యాలకుల పొడి. ఇది నేతులు వేయించుకున్న డ్రై ఫ్రూట్. డ్రై ఫ్రూట్ అన్నం లేకుండా సేమియా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. సేమియా ఇష్టమైన ఇప్పుడు రైస్ సేమియా అని వస్తున్నాయి కదా, అది వేసుకోవచ్చు కదా. అది అన్నం సగ్గు బియ్యం. యాక్చువల్లీ అన్నం సగ్గు బియ్యం కాంబినేషన్ డిఫరెంట్. ఓకే, అవును. లేదు మన రైస్ మనం అవాయిడ్ చేసుకోవాలి, రైస్ లేవన్నప్పుడు సేమియా వేసుకోవచ్చు. ఇప్పుడు హోల్ వీట్ సేమియా కూడా వస్తుంది కదా, అవును, అది వేసుకోవచ్చు. మల్టీగ్రీన్ వస్తుంది, అది వేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఈ పాయసం చూడటానికి కలర్ ఉంటుంది కదా, అవును, మన క్యారమెల్ అన్నం కదా, అది లైట్ కాఫీ కలర్ లో ఉంటుంది. ఇది మళ్ళీ మనం వేడిగా తాగొచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టి అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లా కూడా బాగానే ఉంటుంది, ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది ఓకే, ఎవరికైనా రిచ్ ఇంకా అనుకున్న వాళ్ళకు మంచి మన కోవా ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. క్రీమ్ అయినా ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది, అది వేసుకోవచ్చు, ఇంకా రిచ్ అన్నమాట.
ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దగ్గరగా అయింది. ఇష్టం ఇంకా దగ్గర అనుకునే వాళ్ళు ఇంకొక స్టెప్ ఉంచితే మళ్ళీ దగ్గర అయిపోతుంది. లేదు ఇట్లా అంటే మనం తీసుకెళ్ళిపోయింది. సో స్వీట్ అనగానే ప్లేట్ కూడా అంతంగా డెకరేట్ అయిపోయింది. స్వీట్ అంటే స్పెషల్ కదా, అంతే మరి స్పెషల్ కనిపించాలి. పక్క పెట్టాం కదా డ్రై ఫ్రూట్. క్యారమెల్ పాయసం రెడీ. రుచి చూసి చెప్పండి ఎలాగుందో. క్యారమెల్ పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు, మెత్తగా ఉడికించుకున్న బాస్మతి బియ్యం, వెన్న, పంచదార, వేయించిన డ్రై ఫ్రూట్స్, ఉడికించిన సగ్గు బియ్యం, యాలకుల పొడి, పాల పొడి. క్యారమెల్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో పంచదార వేసి బాగా కరిగి క్యారమెల్ని రెడీ చేసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా వెన్న, కొద్దిగా నీళ్లు వేసి కొంచెం ఉడుకుతున్న దానిలో మనం మెత్తగా ఉడికించిన బాస్మతి అన్నాన్ని వేసుకోవాలి. తర్వాత ఉడికించిన సగ్గు బియ్యం కూడా వేసి బాగా కలిపి తర్వాత పాలు పోసుకోవాలి. సరిపడినంత పంచదార, పాల పొడి వేసి బాగా కలపాలి. యాలకుల పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొద్దిగా 10 నిమిషాల సేపు పాయసాన్ని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేయించిన జీడిపప్పులతో మళ్ళీ గార్నిష్ చేసి సరి చేయండి. అంతే, ఎంతో రుచికరమైన క్యారమెల్ పాయసం.